వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్. ఏపీ నిరుద్యోగ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మరియు విద్యార్థులు నిరుద్యోగ యువతతో కలిసి సోమవారం విజయవాడలో వరద బాధితులకు బట్టలు, బకెట్, మగ్గులు, చిన్నారు బూట్లు, చెప్పులు, ఆడవారికి శానిటరీ, నాప్కిన్స్, వృద్ధులకు దుప్పట్లు బియ్యంతో సైతం అందించేందుకు విజయవాడ బయలుదేరుతున్న సందర్భంగా ఈరోజు నరసింహానగర్లో బ్యానర్తో మానవ సేవే మాధవ సేవ అనే ర్యాలీ చేశాము. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వరదలకు లోనైనటువంటి పేద ప్రజానీకం దగ్గర నుంచి గొప్పవాడి వరకు కూడా అతి ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చాలామంది వరద ముంపుకి గురయ్యారు. వారి ఇంట్లో ఉన్న సామాన్లు ఈ యొక్క తినడానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా పాడైపోయినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులతో సైతం, మేము సైతం ఈ యొక్క ప్రభుత్వంతో వరద బాధితులకు సహాయార్థం విజయవాడ వెళ్ళి సహాయం చేస్తామన్న ఒక నినాదంతో ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగ యువత, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మేమందరం కూడా ఈరోజు బయలుదేరి రేపు విజయవాడ చేరుకుని వరద బాధితులకు సహాయార్థం మేమందరం కూడా బాసటగా నిలిచి ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వానికి అండగా నిలవాలనుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు దుప్పట్లు, చిన్నారులకు బట్టలు, బూట్లతో సైతం బకెట్లు, మగ్గులు, సబ్బులతో పాటు ఆడవాళ్ళు అతి ముఖ్యంగా శానిటరీ నాప్కిన్స్తో సైతం మేము వారందరికీ దానం చేయడానికి రేపు విజయవాడ బయలుదేరి వెళ్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చెయ్యుత్తగా వారికున్నటువంటి సహాయం ఎంతవరకు ఉంటే అంత సహాయం ఈ యొక్క ప్రభుత్వంకి చేస్తూ అదేవిధంగా వరద బాధితులకు చేసి ఆదుకోవాలని చెప్పి మానవ సేవే మాధవ సేవగా గుర్తించాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ జేఏసి మరి విద్యార్థి సంఘాలన్నీ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. ఇవి మా యొక్క సొంత నిధులు, మా ఇంట్లో వాళ్ళు మేమందరం కలిపి ఇచ్చినటువంటి నిధులతోటి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కుటుంబం వరద బాధితులను విపత్తు వచ్చినప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటూ సహాయం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్, థ్యాంక్ యూ.